బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. పార్వతీపురం మంజం జిల్లా సాలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ సీఎం రాజనదర గిరిజన గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు. సాలూరు మండలం పరిధిలో గల తొండ, జంకుదొర వలస, భూర్చి, దిగువ మోదంగి, తోనం, మెట్టవలస, మర్రిపల్లి, మామిడిపల్లి, కురమరాజపేట గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం రాజనదర ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజనదర గిరిజనులను నేరుగా కలుసుకుని వారితో మమేకమై జగనన్నకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడికి విచ్చేసిన రాజనదర్కు గిరిజనులు ఘనస్వాగతం పలికారు. మహిళలు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతించారు. గిరిజన మహిళలను ఉత్తేజపరిచేందుకు డిప్యూటీ సీఎం రాజనదర వారితో కలిసి నృత్యం చేశారు. గిరిజనులకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆయన వివరించారు. అరకు ఎంపీ అభ్యర్థి తనుజారాణి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గిరిజనులకు వివరించారు. ఇల్లు కట్టేసి ఇస్తాను, 3 సెట్లు స్థలం ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. కానీ 3 సెట్లు స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టేసి ఇవ్వలేదు. ఈ విధంగా ఎస్సీలకు ఎస్టీలకు కలిసిన కూడా చంద్రబాబు మోసం చేశాడు. కాబట్టి దాని గుర్తుగా మీరు ఓటేస్తే అన్ని పథకాలు వస్తాయి, మీ పిల్లల చదువు బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన రాష్ట్రం మన ఊరు బాగుంటాయి. ఇవి కాకుండా